ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందువారం లేదా సోమవారం ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి ఏ నైవేద్యాలు నివేదించాలి, ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని శిలస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ దశమి, మధ్యాహ్నం 12:41 వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 3:49 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, జ్యేష్ఠ నక్షత్రంలో. ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. కుజ సంచారం శుక్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి బుధుల సంచారం మకర క్షేత్రంలో, రవికి శత్రుక్షేత్రం, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. మానసిక క్లేశాలు పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు క్రమక్రమంగా దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కార్యసిద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో బలాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కొంతవరకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభ వ్యయం కాబట్టి అన్ని రంగాల వరకు సంతృప్తి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ ఎదుర్కొని తట్టుకుని విజయాలు సాధించగలుగుతారు. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మానసిక సంతృప్తి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోయినప్పటికీ సంతృప్తికర
సంఘటనల్ని కూడా సమాంతరంగా ఆహ్వానించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు విలువైనటువంటి వస్తువు కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఎదుగుదలకి చేసేటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు కనుమరుగవుతాయి. విముఖత తగ్గుతుంది, స్థిరత్వం పెరుగుతుంది. కార్యసాధనకే చేసేటువంటి ప్రయత్నాలు స్థిరమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అయోమయ పరిస్థితులు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికం, నూతన బాధ్యతలు పెరుగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ప్రతి పనిలోనూ శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉన్నప్పటికీ గంభీరంగా కార్యక్రమాలు కొనసాగించి గట్టి ప్రయత్నాల ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించలేకపోతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు క్రమశిక్షణతో పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. అపోహల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వాస్తవంగా అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఎదుగుదలను గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరంగా లభిస్తాయి. సమయానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఆందోళన తగ్గుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత తగ్గుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాలు మాత్రం సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు చేకూరుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నైపుణ్యం కొనసాగించగలుగుతారు.
అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి కూడా క్రమక్రమంగా లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. విపత్కర పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అష్టమ బృహస్పతి, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విశ్వాసం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆర్థిక స్తోమత మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. పిల్లలకు సంతోష వార్తలు, ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. శత్రుత్వాలు ప్రబలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి భద్రతాభావం పెరుగుతుంది. నూతన అవకాశాలు ఉద్యోగపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. విమర్శలతో కూడినటువంటి విజయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొంది తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా అన్ని రంగాల వారికి లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ప్రణాళికలు సునాయాసంగా అమలు చేయగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి విద్యార్థులకి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది.
అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి, ఆందోళన తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఏకాగ్రతతో పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. నూతన పద్ధతులతో కూడినటువంటి శాస్త్రీయ విధానంతో కూడినటువంటి విధి విధానాలు అవలంబించి సంతృప్తికర ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి, ఆర్థిక సమస్యలు కూడా కొనసాగుతాయి. అయినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది, సూక్ష్మత తగ్గుతుంది. విద్యా అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆందోళన ఉంటుంది, అభద్రతాభావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఊరట కలిగిస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటిని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు అవరోధాలు ఎదుర్కోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగస్తులు ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సత్ఫలితాలు పొందగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉంటాయి. అనుచితి ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ఆందోళన కలిగిస్తాయి. నిస్సహాయ పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాది వృత్తి వారు పొందలేకపోతారు. జాప్యాలు విఘ్నాలు వంటివి అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు ఆర్థిక అవరోధాలు దూరం చేసుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అవరోధాల్ని అవలీలగా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ నియంత్రించుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సక్రమంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. పెట్టుబడులు ఆశించినటువంటి ప్రయోజనాలు ఉత్తీర్ణత వ్యాపార రంగం వారికి లాభిస్తాయి.
వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. కీలక నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శుభకార్య నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, అసంతృప్తి సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాల ద్వారా విజయాలు సాధించాలని, కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.